అరే రాజు నీ కొరియర్ రా. నీ నడకాల్సిన క్వశ్చన్ పేపర్ చాలా ఉందిరా. ఏమయ్యా టీచర్ రమ్మందన్న, స్కూల్కి వెళ్తే సెలవు అని చెప్పారు. అది సెలవని మర్చిపోయి రమ్మందేమో, నాకేం తెలుసు. నీకు తెలుసు కదా స్కూల్ సెలవనే. తెలుసు, ఆ సెలవు కదా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో అనుకున్నాను. తెలుగు మాట్లాడుతుంది ఇప్పుడు అలా రా, నువ్వు ఉండు, నేను వెళ్ళి తెలివిని తీసుకొస్తా. మాట్లాడకండి. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుకో. లిసన్ షట్ అప్. నువ్వు షట్ అప్ గెట్ అప్ ఎవ్రీథింగ్ అప్. నువ్వు లక్ష్మి గురించి మాట్లాడేవంటే ఊరు. ఇది నాకు ఇంగ్లీష్ లేదు. గొడవ పడరా, మీ ఆవు ఎత్తి లేచిపోతున్నాయి. రామరాజు గారి ఆవు మా రాజుగారి ఎత్తుతో లేచిపోయిందో. ఏంటి మా వాణ్ణి కొట్టావంట? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, కొట్టాను. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ కవిత, సారీ. మా వాడి సారీ చెప్తున్నాను కదా. ఇలా చెప్తే ఓకేనా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే ఇలాగేనా? ఏంటి బాబు ఇదేనా? గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. చేసిన తప్పుకి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేకపోతే ఏం చేస్తావురా? సినన్నా, నన్నే కొడతావా? నీకు దమ్ముంటే మగాడి అయితే ఇక్కడే ఉండరా. ఇక్కడ ఉండడానికి దమ్ము మగతనం ఎందుకు రా? కుర్సీ ఉంటే చాలు. మామ తెలుసా, తాత తెలుసా, ముత్తా తెలుసా, పక్కింటాడు తెలుసా, ఎదురింటాడు తెలుసా అని వాటర్ లిస్ట్ చదువుతారేంట్రా? అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు. ముట్టుకుంటే ఎవరికైనా సరే షాక్ సమానంగా తగులుతుంది. డౌట్ ఉంటే కమాన్ టచ్ మీయా.
తెలుసా? ఇంకొకసారి నా కూతురు జోలికే కాదు, ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా పాతేస్తా. శివయ్యా, ఈ కాలేజీలో చదివే ఆడపిల్లలకి ఇటువంటి వెధవలతో సమస్యలు మామూలే శివయ్యా. పాపకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇంకే సమస్య ఉండదులే అన్నా. పాప ఎక్కడుంది? చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో పాప, మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా హడావిడి? నీకు పెళ్లి చూపులే? నాకు పెళ్ళింటమ్మా, నేను చదువుకోవాలి. నాంత చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చిన్నక్క, నువ్వేనా నాతో చెప్పు. అంత సీనుంటే నా పెళ్ళి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళి. అక్క నువ్వేనా ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరు మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత, శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకట్రాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజుకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడమైన